ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టినటువంటి జిరాక్స్ రిజిస్ట్రేషన్ విధానం ఏదైతే ఉందో ఈ విధానం పూర్తిగా లోపభాయిష్టంగా సొమ్మొక్కడిది సోక్కొకడిది అనే విషయంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, ఎంతో కష్టపడి లక్షల కోట్ల విలువైనటువంటి ఆస్తులు ఈరోజు సామాన్య ప్రజలు సంపాదించుకొని ఇది మన ఆస్తి అని చెప్పుకునేటువంటి హక్కు వాళ్ళకి చట్టాలిచ్చినటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జిరాక్స్ రిజిస్ట్రేషన్ విధానం ఏదైతే ఉందో అనేక విధాలుగా ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. స్వాతంత్ర భారతదేశంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా అనాలోచితమైనటువంటి నిర్ణయాలతో ఈరోజు ప్రజల ఆస్తుల్ని దోచుకునేటువంటి ప్రభుత్వ పన్నాగంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ గత 24 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి సాంకేతిక అంశాల మీద రికవరీ పాలసీతో ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా వేల రిజిస్ట్రేషన్లు ప్రతిరోజు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు, అటువంటి సంస్థను పక్కన పెట్టి ఈరోజు ఒక ప్రైవేటు సంస్థ చేతికి ఒరిజినల్ పత్రాలు అప్పజెప్పేటువంటి కార్యక్రమంలో ప్రభుత్వం ముందుకు సాగడం తప్పకుండా దీని వెనుక ఏదో లొసుగుందనే విషయాన్ని బయట పెడతా ఉంది. ఎందుకంటే ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, ఈ నూతనంగా ప్రవేశపెట్టినటువంటి ఏదైతే పాలసీ ఉందో జిరాక్స్ రిజిస్ట్రేషన్ పాలసీ, దీనిలో ఎక్కడా కూడా ఎవిడెన్స్ యాక్ట్ని పూర్తిగా తిలోదకాలు ఇచ్చినటువంటి పరిస్థితులు, కానీ రికవరీ యాక్ట్ ఎక్కడా కూడా కనిపించినటువంటి పరిస్థితులు, ముఖ్యంగా చట్టాలతో పాటు రాజ్యాంగ హక్కులను కూడా కాలరాసేటువంటి పరిస్థితి ఈ చట్టంలో కనిపిస్తూ ఉంది. ఈరోజు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఈ జిరాక్స్ రిజిస్ట్రేషన్ విధానం ఏదైతే ఉందో ఈ విధానంలో ముఖ్యంగా మనందరం కూడా గమనించాల్సింది కార్డ్ ప్రైమ్ మాడ్యూల్ అనే విధానంతో రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి విషయాన్ని ఈరోజు ప్రభుత్వం చెబుతూ ఉంది. ఆన్లైన్లో ఇద్దరు దరఖాస్తు చేసుకొని ఫలానా ప్రాపర్టీ మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఉన్నాము అని చెప్పి రిజిస్టర్ ఆఫీసుకి వాళ్ళ అప్లికేషన్ పెట్టంగానే ఇంత ఫీజు మీరు కట్టండి, ఆ ఫీజు కట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోతుందని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేయాలంటే ఫిజికల్గా వాటిని పూర్తిగా పరిశీలించుకొని దానిలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకొని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి రిజిస్ట్రార్ పూర్తిగా దాని మీద విశ్లేషించుకొని రిజిస్టర్ స్టాంప్ డ్యూటీ కట్టడంతో పాటు దాని మీద హక్కులు కల్పిస్తున్నటువంటి వారు తమ ఆధార్ కార్డు ద్వారా ఎవిడెన్సులు ఇద్దరు ఎవిడెన్సులను పెట్టి రిజిస్ట్రేషన్ చేసేటువంటి ప్రక్రియ జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు ఎక్కడా కూడా ఎవిడెన్స్తో పని లేకుండా రిజిస్ట్రేషన్ జరిగిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీని వెనుక ఇప్పుడు కొత్తగా దీనివల్ల అనేక ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నాయి. ప్రభుత్వం ఈరోజు ద్రాక్షారామంలో మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్టు రాబోయేటువంటి రోజుల్లో విజయవాడ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పాలసీని పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే ప్రైవేట్ సంస్థ ఈరోజు ఏదైతే ప్రైవేట్ సంస్థకి ఈ క్రిటికల్ రివర్ ఇన్ఫర్మేషన్ అనే సంస్థకు ఇస్తున్నటువంటి ఈ సంస్థకి ఎక్కడైనా రికవరీ యాక్ట్ కింద రికవరీ డేటాను రికవరీ చేసేటువంటి హక్కు ఈ సంస్థకు ఎక్కడైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ప్రభుత్వం అనాలోచితమైనటువంటి నిర్ణయాలతో వేల కోట్ల ప్రజల ఆస్తుల్ని ఎక్కడ వీళ్ళకి హక్కు కల్పించేటువంటి కార్యక్రమం లేకుండా పోతుందనే విషయాన్ని ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అధికారులు కూడా అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, ప్రభుత్వ పెద్దలు దీని మీద ఎక్కడా దృష్టి సారించకుండా కేవలం
ప్రైవేటు సంస్థలు కట్టబెట్టి కమిషన్లు దండుకునేటువంటి ప్రక్రియలో ఈ ప్రభుత్వ పెద్దలు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంతో విలువైనటువంటి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈరోజు సాంకేతికమైనటువంటి రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి సాంకేతికమైనటువంటి అంశాల మీద పూర్తిగా దృష్టి సారించినటువంటి ఈ సంస్థను పక్కన పెట్టి ఈరోజు ఒక ప్రైవేటు సంస్థ క్రిటికల్ రివర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనే కంపెనీకి ఈ ప్రాజెక్ట్ అప్పచెప్పడం అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కమిషన్ల సంస్కృతికి నిదర్శనం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అంతేకాదు, మనందరికి కూడా తెలుసు, రీకి ఏదైతే ఒరిజినల్ డాక్యుమెంట్ విలువ ఉంటుందో జగన్ రెడ్డి ఇచ్చే జిరాక్స్ పత్రాలను నమ్మి ఎవ్వరు కూడా ఈరోజు డబ్బులు ఇచ్చే పరిస్థితులు ఉండరు. తనఖాలు పెట్టడానికి కానీ, అలాగే ఏదైతే లావాదేవీల్లో జరిగేటువంటి తప్పుల వలన కోర్టు వివాదాలు కానీ ఎక్కడ పరిష్కరించుకునేటువంటి విధానం కూడా ఈ జిరాక్స్ విధానంలో ఉండదు. అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇటువంటి లోపభూయిష్టమైనటువంటి కార్యక్రమాలు తీసుకోకుండా ప్రజలకు నిజమైనటువంటి మేలు చేసేటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం ఆన్లైన్ విధానంలో ఎటువంటి లోపాలు ఉన్నాయో, ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు కూడా ఓటీపీ ద్వారా జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్లో 8 లక్షల పైచులకు ట్రాన్సాక్షన్స్ ఈరోజు నష్టాలు, ఈరోజు వాళ్ళకి చేస్తున్నటువంటి నష్టాలు మనందరికి కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితులు. అందుకని అత్యంత విలువైనటువంటి రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి అంశాల్లో ఈ ఓటీపీ విధానాన్ని పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు మోసం చేసేటువంటి కార్యక్రమాన్ని పక్కన పెట్టి నిజమైనటువంటి ప్రజలకు మేలు చేసేటువంటి చట్టాలను తీసుకొని రావాలని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాం. అంతేకాకుండా మనందరం కూడా చూస్తూ ఉన్నాం, ఏదైతే ప్రైమ్ కార్డ్ పేరుతో హడావిడి చేస్తున్నటువంటి జగన్ ప్రజల ఆస్తులతో చెలగాటం ఆడేటువంటి విధంగా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా 24 ఏళ్లుగా రిజిస్ట్రేషన్ కార్యాలయకు సాంకేతిక ఏదైతే సేవలు అందిస్తున్నటువంటి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అనేది పూర్తిగా నమ్మదగినటువంటి సంస్థగా వాటి ద్వారానే ఈరోజు రిజిస్ట్రేషన్లు పూర్తి స్థాయిలో చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కొత్త విధానంతో రిజిస్ట్రేషన్ చట్టంలో ఉన్నటువంటి 20 సెక్షన్ 23, 24, 28 ఈ చట్టాలన్నింటినీ కూడా తుంగలో తొక్కినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ఏదైతే ఒక ప్రథమ పౌరుడికి ఉన్నటువంటి ప్రథమ హక్కులను కూడా కాలరాసేటువంటి ప్రక్రియ ఈ రిజిస్ట్రేషన్ల ద్వారా రిజిస్ట్రేషన్ కొత్తగా ప్రవేశపెట్టినటువంటి రిజిస్ట్రేషన్ చట్టం ద్వారా ప్రజలకు హాని కలిగిస్తుందని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తూ, ఇప్పటికైనా జనానికి ప్రైవేటు సంస్థకు అప్పజెప్పినటువంటి ఏదైతే విలువైనటువంటి డాక్యుమెంట్స్, జనానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని ఒక ప్రైవేట్ సంస్థకు అప్పజెప్పడం ఎంతవరకు సమంజసం అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాకుండా రికవరీ పాలసీ లేనటువంటి సంస్థ చేతికి ఇంత పెద్ద మొత్తంలో డేటాను అందించడం ఏమాత్రం సమంజసం అని చెప్పి కూడా ప్రభుత్వ పెద్దల్ని నిలదీస్తూ ఉన్నాను. అంతేకాకుండా సాక్షి సంతకాలు లేకుండా ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ జరిగితే ఈరోజు ప్రతిదానికి కూడా ఎవిడెన్స్ యాక్ట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి పూర్తిగా ఈరోజు ప్రభుత్వం తీసుకుని వచ్చినటువంటి ఎవిడెన్స్, ఏదైతే క్రాడ్ ప్రైమ్ Module 2 రిజిస్ట్రేషన్ విధానం ఉందో దీనిలో ఎక్కడా కూడా ఎవిడెన్స్ యాక్ట్కు పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే వివాదాలు కానీ తనఖాలు కానీ బ్యాంకులకు ఇచ్చేటువంటి డాక్యుమెంట్స్, ఇదంతా నేషనల్ పాలసీని మొత్తాన్ని కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి పాలసీ ద్వారా ఈ ప్రభుత్వం ముందుకు సాగాలి. అంతేకాకుండా ఈరోజు మేము చూస్తూ ఉన్నాం, ఎవరైతే స్టాంప్ వెండర్స్గా అలాగే స్టాంప్ రైటర్స్గా ఉన్నటువంటి అనేక మంది డాక్యుమెంట్ రైటర్స్ ఈరోజు రోడ్డున పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాదాపు 3 లక్షల మంది జీవనోపాధి ఈ వృత్తి మీద ఆధారపడి జరుగుతూ ఉంది. ఒక పక్కన కన్జ్యూమర్కి హెల్ప్ చేయనటువంటి ఈ చట్టాన్ని, ఒక పక్కన జీవనోభృతికి దెబ్బతీసేటువంటి ఈ చట్టాన్ని ప్రభుత్వం పక్కన పెట్టి ఎక్కడ ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కార్కు ప్రజలు